మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇంతకుముందు కరోనా వైరస్ వేరు, ఇప్పుడు అది మారిన తీరు వేరు. ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేది. మరియు 60 ఏళ్లు దాటిన వారికి తీవ్రంగాను, యుక్త మధ్య వయసు వారికి స్వల్పంగాను ప్రభావాన్ని చూపేది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముందుగానే చెప్పినట్టు ఈ రోజున కరోనా అత్యంత డేంజర్ స్థితిలోకి చేరుకుంది. ఏమాత్రం లక్షణాలు కనపడకుండానే వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల వారినైనా సరే 3 రోజుల్లో మృత్యువు ముంగిట నిలిపి మరణ మృదంగం వాయిస్తూ మరల రాని లోకాలకు తీసుకెళ్లిపోతుంది. రోజు కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు అయిన వాళ్ళని అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసి 3 రోజుల్లో మృత్యు ఒడిలోకి జారుకొని తీవ్ర దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. కరోనా వెరీ డేంజర్ స్టేజ్లో ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు వెల్లడించిందంటే, కరోనా సోకిన 1-2 రోజుల్లోనే ఇది కరోనా అని తెలుసుకునే లోపే ట్రీట్మెంట్ చేసినా బ్రతకలేని స్థితిలో మనిషి ఊపిరి ఆపి ఉసురు తీసుకుంటూ ఉంది. ఏముంది, కరోనా పోయిందిలే, ఎక్కువ కేసులు లేవులే, సి విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాంలే, మన వరకు రాదులే, దేవుడున్నాడులే అని మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా, శానిటైజేషన్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే 3 రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు కరోనా ప్రకృతిని తట్టుకొని నిలబడి తనని తాను మరింత ప్రమాదకర వైరస్గా రూపుదిద్దుకుంది. కనుక నిర్లక్ష్యాలు, ఓవర్ కాన్ఫిడెన్స్లు అన్నీ పక్కన పెట్టి సి విటమిన్, డి విటమిన్, జింక్ లాంటి మల్టీ విటమిన్లు తీసుకుంటూ, మాస్కులు, హ్యాండ్ శానిటైజేషన్లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ, అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. లేదంటే కరోనా మనల్ని కాటికి పంపే కార్యక్రమాన్ని దేవుడు కూడా కాపాడలేడు. కావున ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వీడి 14 రోజుల కరోనా నుండి అత్యంత ప్రమాదకారిగా మారిన ఈ 3 రోజుల కరోనా వైరస్ను నిశితంగా గమనిస్తూ ఇప్పుడు చెప్పిన సూచనలు జాగ్రత్తగా కాపాడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.